సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ఈ ఏడాది ఆస్ట్రేలియా గడ్డపై జరిగే T20 ప్రపంచకప్ 2022 విజేతపై ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ మెగా టోర్నీలో మరోసారి ఆస్ట్రేలియా టైటిల్ ఫేవరెట్గా కనిపిస్తుందని, ఖచ్చితంగా ఈసారి కూడా కప్ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశాడు. టోర్నీ స్వదేశంలో జరుగుతుండటంతో ఆస్ట్రేలియా ఫైనల్లో టీమిండియాపై గెలిచి విశ్వ విజేతగా నిలుస్తుందని అభిప్రాయపడ్డాడు. తాజాగా ఈ అంశంపై రికీ పాంటింగ్ మాట్లాడుతూ, టీమిండియా ప్రస్తుతం బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ ఇలా మూడు విభాగాల్లో బలంగా కనిపిస్తోంది, కానీ ఆస్ట్రేలియానే నా ఫేవరెట్. ఐసీసీ టోర్నీల్లో ఈ రెండు జట్లు తలపడినప్పుడు ఆస్ట్రేలియానే పై చేయి సాధించింది. ఇక T20 ప్రపంచకప్ 2022 ఫైనల్ రేస్లో ఇంగ్లాండ్, భారత్, ఆస్ట్రేలియా జట్లు ఉన్నాయి. నా అంచనా ప్రకారం టీమిండియా, ఆస్ట్రేలియా జట్లు ఫైనల్లో పోటీ పడతాయి. ఈ రెండు జట్లే ప్రమాదకరంగా కనిపిస్తున్నాయి, కానీ ఫైనల్లో మాత్రం భారత జట్టును ఓడించి ఆసీస్ మరోసారి ట్రోఫీని ముద్దాడటం ఖాయమని పాంటింగ్ పేర్కొన్నాడు. అలాగే టాప్ 4లో నిలిచే నాలుగో జట్టుగా దక్షిణాఫ్రికాకు అవకాశం ఉందని పేర్కొన్న పాంటింగ్, పాకిస్తాన్, న్యూజిలాండ్ జట్లు కూడా బలంగా ఉన్నప్పటికీ ఆ జట్లకు లక్ అనేది ఉండదని చెప్పుకొచ్చాడు. ఇదిలా ఉంటే T20 ప్రపంచకప్ 2021 టోర్నీ విజేతగా ఆస్ట్రేలియా నిలిచిన సంగతి తెలిసిందే. న్యూజిలాండ్తో జరిగిన ఫైనల్లో 8 వికెట్ల తేడాతో విజయం సాధించి తొలిసారిగా ట్రోఫీని ఖాతాలో వేసుకుంది. ఇక మరోవైపు ఆస్ట్రేలియా వేదికగా జరిగే 2022 ప్రపంచకప్లో గత ఏడాది మాదిరిగానే సూపర్ 12 విధానంలో లీగ్ మ్యాచ్లు జరగనున్నాయి. గ్రూప్ 1లో ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్తాన్ జట్లు పోటీ పడనుండగా గ్రూప్ 2లో భారత్, పాకిస్తాన్, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్ జట్లు తలపడనున్నాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్. కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్.